ये कष्ट वच्चिना नष्ट वच्चिना एदुर्कोवडानिकि कांग्रेस पार्टी सिद्धंगा उंदी మీ కండవ నిలబడడానికి నేను ఉన్నాను అని శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన భరోసా డిసెంబర్ 7 తారీఖు నాడు 1 గంట 4 నిమిషాలకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఎల్పి స్టేడియం లో వారు ప్రవేశించినప్పుడు ప్రతి ఒక్కరూ నిలబడి సోనియా గాంధీ గారికి స్వాగతం పలికినప్పుడు వారి మొహంలో కనిపించిన ఆనందము సంతృప్తి జీవితంలో మనం ఎప్పుడు నేనైతే ఎప్పుడు చూడలేను ఆ క్షణం ఎంతో భావోద్వేగమైనది ఆ క్షణం జీవితంలో ఆఖరి శ్వాస వరకు గుర్తుండిపోయే ఒక గొప్ప క్షణం అట్లాంటి గొప్ప తీర్పుని ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతోని ఉంటారు కష్టకాలంలో సహాయం చేసిన వాళ్ళను మరవకుంటా వాళ్ళ గౌరవానికి భంగం కలగకుండా వారి ప్రతిష్టను పెంచే విధంగా ప్రజా తీర్పు ఉంటుంది అని చెప్పి మన్నటి ఎన్నికల తీర్పు డిసెంబర్ 7 నాడు ఎల్పి స్టేడియం లో ప్రత్యక్షమైన ఆవిష్కరించిన ముఖచిత్రాన్ని చూస్తే పిసిసి అధ్యక్షుడిగా నాకు చాలా సంతోషం కలిగింది నేను మీకందరికీ తెలుసు మొట్టమొదటిసారి గాంధీ భవన్ లో కాలు పెట్టింది డిసెంబర్ 9 2017 నాడు ఈ నాడు డిసెంబర్ 9 2023 నాడు కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా చేరి పిసిసి అధ్యక్షుడై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇందిరమ్మ రాజ్యంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళల యొక్క హక్కులకు విద్యార్థి నిరుద్యోగులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబాల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ బాధ్యతను నాకు ఇచ్చిండు ఈ బాధ్యతను పాలకులుగా కాదు సేవకులుగా నిరంతరం మీ కోసం కష్టపడుతూ నిరంతరం 24 గంటలు మీ అందరికి అండగా నిలబడి పని చేయడానికి అదే విధంగా ఈ 10 సంవత్సరాల ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు వేల కేసులు మోసుకున్నారు కార్యకర్తలు ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు కానీ పార్టీని వదలకుట ఉన్న వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు తప్పకుండా మీకు న్యాయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది గ్రామ గ్రామాన ఉన్న కార్యకర్తలకు నేను మాట ఇస్తున్నా ఈ ప్రభుత్వం మీది ప్రభుత్వం పేదలది ఈ ప్రభుత్వం ఇందిరమ్మది ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమం జరిగినట్టుగా ఈ ప్రభుత్వంలో కూడా సంక్షేమం జరుగుతుంది।